వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పోలవరం జనసేన ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారిపై రాళ్ల దాడి ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడి జరిగిన హాస్టల్ పరిసర ప్రాంతాల్లో జీలుగు మిల్లిసే క్రాంతి కుమార్, బుట్టాయిగూడెం ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ కార్మికులతో దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎమ్మెల్యే బాలరాజు కారుపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కారుపై దాడి ఘటన జిల్లాలో కలకలం రేపింది. అయితే దీనిపై ఎమ్మెల్యే స్వయంగా ప్రకటన చేశారు. సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి నా వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో నేను కారులో లేనని నియోజకవర్గంలోని కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందవద్దు, ఈ ఘటనపై విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం అని ఎమ్మెల్యే బాలరాజు ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి పనుల్లో అలసత్వం వహించిన ఓ ఉద్యోగిపై ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎమ్మెల్యే బాలరాజు సామాన్యుల్లా కేటీఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లారు. ముఖానికి మాస్క్ వేసుకుని తనిఖీ కోసం కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఓ ఉద్యోగి పని పక్కన పెట్టి ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతూ ఎమ్మెల్యే కంటపడ్డారు. సదరు ఉద్యోగి సాయికుమార్ అని తెలుస్తోంది. చాలాసేపు ఆ ఉద్యోగి పనిచేయడాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పనివేళల్లో పబ్జీ గేమ్ ఆడుతున్న ఆ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా ఎమ్మెల్యే పట్టుకున్నారు. అంతేకాదు సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే బాలరాజు అధికారులను ఆదేశించారు.